తూర్పు గోదావరి జిల్లా గోకపురం మండలాన్ని రాజమహేంద్రవరంలో కొనసాగించేలా మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ సమష్టిగా కృషి చేయాలని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బర్తిన రామకృష్ణ పిలుపునిచ్చారు. గోకపురంలోని ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపార పరంగా రాజమహేంద్రవరం జిల్లా గోకపురం ప్రజలకు ఎంతో అనుసంధానంగా ఉందని అటువంటి గోకపురం మండలం రాజమహేంద్రవరంలో కాకుండా ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడకు కేంద్రంగా ఏర్పాటు చేయడం గోకపురం భవిష్యత్ తరాలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, ప్రతిపక్ష నేత జ్యోతుల నెహ్రూ, జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర, కాంగ్రెస్ పార్టీ నేత అమరావతి శివగణేష్, భారతీయ జనతా పార్టీ నేతలు సమన్వయంతో జిల్లా మంత్రి మరియు జిల్లా కలెక్టర్లు కలిసి గోకపురం మండలం స్థితిగతులపై వివరించి తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజమహేంద్రవరం ఏర్పడబోయే జిల్లాలో గోకపురం కొనసాగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నా పేరు బత్తిన రామకృష్ణ. నాది జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ, గోకపురం మండలం రంపారంపాలెం గ్రామం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని 26 జిల్లాల్లో భాగంగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దాన్ని మేము మా సంస్థ తరఫు నుంచి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాను ప్రతి పార్లమెంటుకు ఒక జిల్లాగా ఎడదీయడం కూడా మంచి పరిణామం. అయితే పూర్వం నుండి అన్ని విధాలుగా రాజకీయంగా, సాంఘికంగా, విద్యారంగా, వైద్య రంగంగా, వ్యాపార రంగంగా కూడా రాజమండ్రితో ఎంతో అనుసంధానంగా ఉన్న మా గోకపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఒకసారి ముఖ్యమంత్రి వారు, కలెక్టర్ వారు పునరాలోచన చేయాలని కోరుతున్నాను. అలాగే కాకినాడకి అతి సమీపంలో ఉన్న పెదపూడి మండలాన్ని రాజమహేంద్రవరంలో కలపడానికి నిర్ణయం తీసుకున్నారు. మన గోకపురం మండలాన్ని కాకినాడలో కలపడానికి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి ఈ 2 నిర్ణయాల మీద కూడా పునర్సమీక్ష చేయాలని. అదేవిధంగా రాజకీయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం అయితే మాత్రం రాజమహేంద్రవరం జిల్లాలో మాత్రమే కలపాలి. దయచేసి మా గోకపురం మండలంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారికి, రాజకీయ నాయకులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళకి అందరికీ కూడా చేతులెక్కి మొక్కుతున్నాను. దయచేసి మన ప్రభుత్వం 26 ఫిబ్రవరి వరకు కూడా మనకి సమయాన్ని ఇచ్చింది, అభ్యంతరం లేనుంటే తెలియజేయమని. దయచేసి ఒక్కసారి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయాలకు ఎలా ఉన్నా భవిష్యత్ తరాల కోసమన్నా సరే రాజమహేంద్రవరంలోనే మన గోకపురం మండలాన్ని కొనసాగించే విధంగా కార్యాచరణ ప్రకటించాలని, దాని విధంగా మనం ముందుకెళ్ళి మన అభ్యంతరాలను మన శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి ద్వారా, అలాగే ప్రతిపక్ష నేత అయిన జ్యోతుల నవీన్ గారి ద్వారా, అలాగే జ్యోతుల నెహ్రూ గారి ద్వారా, పాటంశెట్టి సూర్యచంద్ర గారి ద్వారా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి ద్వారా మా జిల్లా మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళి మన గోకపురం మండలాన్ని రాజమహేంద్రవరంలో కొనసాగించే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించి తన వంతు బాధ్యతగా ముందుకు రావాలని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి గోకపురం మండల ప్రధానిగా నందన్న కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాను.